టూత్ పిక్స్ అంటే మనకు తెలుసు కదా, ఆహారము తిన్న తరువాత పళ్ళ మధ్య ఇరుక్కున్న పదార్థాలను తీసుకోవటానికి వాడుతూ ఉంటారు. తెలుగులో సరదాగా టూత్ పిక్స్ ను పంటి పుల్లలు అని కూడా అనవచ్చు. వీటిని మనం వాడి పడేస్తూ ఉంటాం, కానీ స్టెవెన్ బ్యాక్మ్యాన్ కి ఇస్తే మాత్రం అద్భుతమైన కళాఖండాలను తీర్చిదిద్దుతాడు. ఇతగాడు ఒకే ఒక టూత్ పిక్ పై సూక్ష్మమైన బొమ్మలను చెక్కగలగడమే కాదు, వేలాది టూత్ పిక్స్ ను తీసుకుని పెద్ద పెద్ద కళాఖండాలను కూడా చెయ్యగలడు. ఈ కళతో ఇతడు ప్రాముఖ్యతను పొంది ప్రపంచ వ్యాప్తముగా పేరు తెచ్చుకున్నాడు. ఈ మధ్యనే స్టెవెన్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఎందుకో తెలుసా? కేవలం ఒకే ఒక టూత్ పిక్ పై ఈఫిల్ టవర్ను, ఎంపైర్ స్టేట్ భవనం, టైటానిక్ వాడ, ఇంకా ఎన్నో రకాల కళాఖండాలను, పిల్లలకు ఎంతో ఇష్టమైన డిస్నీ కోటను, కారును, ఇలా ఎన్నిటినో సూక్ష్మ నమూనాలో చెక్కి ఔరా అనిపించుకున్నాడు స్టెవెన్. సాన్ ఫ్రాన్సిస్కో దేశస్థుడు. 47 ఏళ్ల వయసున్న ఈయన ఎప్పటి నుండో పంటి పుల్లల కళలో ఆరితేరిపోయాడు. చిన్నతనంలోనే రకరకాల టూత్ పిక్స్ ను తీసుకుని వాటితో బొమ్మలు చేసేవాడు. దాంతో ఇతగాడి ఆసక్తిని గమనించి వీళ్ల నాన్న మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చాడు. ఇలా మొదటిసారిగా 1980లో 30,000 టూత్ పిక్స్ ను ఉపయోగించి 13 అడుగుల గోల్డెన్ గేట్ బ్రిడ్జిని రూపొందించాడు. దీనికి ఎంతో ఆదరణ లభించడంతో అప్పటి నుండి మరింత వినూత్నముగా తయారు చేస్తూ ఈ కళలో ఆరితేరిపోయాడు. అలా పంటి పొల్లలతో ప్రపంచ వ్యాప్తముగా ఎన్నో ప్రముఖ కట్టడాలతో పాటు ఇతను మన తాజ్ మహల్ ను కూడా ఒకసారి రూపొందించాడు. వైట్ హౌస్, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, లండన్ బ్రిడ్జ్, ఇలా బోలెడు కళాఖండాలను భారీ పరిమాణంలో టూత్ పిక్స్ తో తయారు చేశాడు.